Hi friends, welcome back to our channel. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? ఫ్రెండ్స్ క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది, ఫుల్ రెయిన్ ఉందన్నమాట. ఈ సిచువేషన్ లో వేడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది కదా, అందుకే ఇంట్లో పిల్లల్ని మా వారిని అడిగితే మీల్ మేకర్ ఉన్నాయి కదా, మంచూరియా చేసే ఈజీగా అయిపోతుంది కదా అన్నారన్నమాట. కాబట్టి ఆ రెసిపీ చేస్తున్నాను నేను, అదే రెసిపీ మీకు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ సీజన్ లో అంటే మనకి చల్లగా ఉన్న సీజన్ లో వేసుకుంటే ఈవినింగ్ టైం లో చా వేడివేడిగా తినేయచ్చు అన్నమాట. ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఇలాంటి అప్డేట్స్ అన్ని మీ మొబైల్ కి రావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం రెసిపీ స్టార్ట్ చేద్దామా? మరి దీనికోసం ముందుగా గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఈ వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 కప్పు సోయా చంక్స్ అంటే మీల్ మేకర్ యాడ్ చేస్తున్నాను దీనిలో. వీటిని ఒక పొంగు వచ్చేంత వరకు ఉండనిద్దాము. ఇప్పుడు పొంగు వచ్చింది కదా, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారనిద్దాం. ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయి కదా, మనకి మొత్తం చల్లసరికి ఇవి డబుల్ సైజ్ అవుతాయి అన్నమాట. ఇలా అయిన తర్వాత వీటిలోంచి వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకొని ఒక గిన్నెలో సపరేట్గా పెట్టుకుందాం మనం. మనం మీల్ మేకర్తో ఏ రెసిపీ చేసినా ఈ ప్రిపరేషన్ అయితే కంపల్సరీ ఉంటుందండి. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా స్క్వీజ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ దీనిలో 1 స్పూను కారం యాడ్ చేస్తున్నాను, టేస్ట్కి సరిపడా వేసుకోండి. అలాగే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, ఇక్కడ 2 స్పూన్లు మైదా యాడ్ చేస్తున్నాను, అలాగే 3 స్పూన్ల కార్న్ ఫ్లోర్ అన్నమాట. ఓకేనా? ఇవి వేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు చక్కగా ఒకసారి కలిపేసుకుందాము. ఫస్టే వాటర్ యాడ్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి కొంచెం వాటర్ కావాలి కాబట్టి 1-2 స్పూన్ల వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేసుకొని చక్కగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం సిద్ధం చేసుకున్న మీల్ మేకర్ని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలండి. ఒకటేసారి వేయొద్దు ఫ్రెండ్స్, ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే మనకి అవి తీసేటప్పుడు కూడా విడివిడిగా చక్కగా వస్తాయన్నమాట. ఇప్పుడు వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుందాం. ఇప్పుడు ఇవి మనకి కలర్ చేంజ్ అయినాయి కదా, ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇవి మనం మొత్తం అన్నీ కూడా ప్లేట్లో తీసేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ అన్నమాట. ఒకవేళ మన దగ్గర సాస్లు ఏవి లేవనుకుంటే దీనిలోనే ఒక కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని ఆనియన్ వేసుకొని లాగించేసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రిపరేషన్కి కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. దీనికి మూకుడు లాంటిది యూస్ చేయండి, ఇంకా బాగుంటుంది, అంటే కడాయి లాంటిది. ఇప్పుడు నేను పాన్ లాంటిది యూస్ చేస్తున్నాను కదా. ఓకేనా? దీనిలో 1 స్పూన్ వెల్లుల్లి రెబ్బలు వేసాను, ముక్కలు వేసాను. అలాగే 3 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. 1 మీడియం సైజు ఆనియన్ వేసుకున్నానండి. ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం ఆల్రెడీ మీల్ మేకర్లో వేసాం కాబట్టి కొంచెం వేసుకొని సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 2 స్పూన్లు టొమాటో సాస్, అలాగే 2 స్పూన్లు చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్ ఇవి వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 2 స్పూన్ల వెనిగర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వెనిగర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా ఒకసారి చక్కగా కలుపుకుందాము. ఇది ఇలా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు 1 గిన్నెలో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేశాను, 1/2 టీ గ్లాస్ అన్నమాట. ఇవి మనకి ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకొని ఆ మిశ్రమాన్ని మనం ఈ ఆనియన్ మిశ్రమంలో వేసేసుకుందాము. ఇలా వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది చక్కగా ఉంటుంది. ఇప్పుడు తీసుకొని మనం చక్కగా కలుపుకున్నాం కదా, మనకి గ్రేవీ అనేది థిక్గా అయ్యింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి.
తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న మీల్ మేకర్ ఉంది కదా ఆ మీల్ మేకర్ ని దీనిలో వేసేసుకుందాము ఇవి వేసేసుకొని వీటిని చక్కగా కలుపుకోవాలి ఇట్లా టాస్ చేసుకుంటే మనకి మంచిగా అంతా కూడా ఆ మిశ్రమం ఏదైతే ఉందో మీల్ మేకర్ కి చక్కగా పడుతుంది ఇలా మీల్ మేకర్ ని వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ సేపు కూడా ఉండన అవసరం లేదు ఇవి వేసుకున్నాం కదా ఇప్పుడు దీనిలోనే పైన ఇంకొంచెం ఆనియన్ అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం నిమ్మరసం వేసుకొని వేడివేడిగా లాగించేస్తుంటే ఉంటుంది మరి సూపర్ ఉంటుందండి ఇంతేనండి ఈ రెసిపీ ఇప్పుడు ఇదంతా మనం ఆనియన్ వేసుకున్నాం కదా వీటిని అంతా ఒకసారి టాస్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందాము యమ్మీ కదా సూపర్ ఉంటుందండి వేడివేడిగా లాగించేస్తుంటే చూస్తుంటూనే నోరూరిపోతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు ఈవినింగే ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ చూపించేయండి మరి ఓకేనా ఇది అండి ఈ రోజు రెసిపీ మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దామా అంతవరకు బై బై టేక్ కేర్ థాంక్స్ ఫర్ వాచింగ్